చారు తాగుతున్నాం అంటున్నాం ఆ నీళ్ళనే తాగుతాం. అదే నీళ్లతో పులుసు పెడుతున్నాడు అక్కడ. పులుసు పెడితే వాడు కొన్ని నీళ్లు నేను కొన్ని నీళ్లు పోసుకుంటున్నాము పులుసు చారు అనే పేరుతో అని ఎవరు అంటలేదు. అదే నీళ్లతో పెట్టబడిన కొందరు చారు కొందరు పులుసు పోసుకుంటున్నారు, కొందరు రెండు వేరే వేరేగా పోసుకుంటున్నారు. అదే నీళ్లతో కాఫీ పెడుతున్నాం, నీళ్లు తాగుతున్నాం కాఫీ వేసుకుని అని అనటం లేక కాఫీ తాగుతున్నాం అంటున్నాం మనం తాగుతున్నాం నీళ్లతో. అదే నీళ్లతో కొందరు టీ పెడుతున్నారు, నీళ్లలో టీ వేసుకుని తాగుతున్నామని గుర్తుంటం లేదు, టీ తాగుతున్నామని మనకు తాగుతూ ఉన్నప్పుడు గుర్తుంటుంది. ఇలాగా కాఫీ టీ మొదలైనటువంటి వాటికి వేరువేరుగా ఉన్న వీటిలో బేస్గా ఉండి మనకు కాఫీలో కాఫీ రూపంతో టీలో టీ రూపంతో చారులో చారు రూపంతో వివిధ వైఖరులలో వివిధములైనటువంటి పానీయములుగా మనకి సర్వ్ చేస్తూ ఉన్నటువంటిది బేస్ వాటర్ ఒకటి ఉన్నది. ఎర్ర నీళ్ళల్లో ప్రవహిస్తూ ఉన్న ఆ ఎర్ర నీళ్ళలో ఉన్నటువంటి ఆ ఎరుపు నీళ్ళది కాదు, నల్ల నీళ్ళలో ప్రవహిస్తూ ఉన్న నల్ల నీళ్ళలో ఉన్నటువంటి నలుపు ఆ నీళ్ళది కాదు. నీళ్లు మాత్రం అసలైన నీళ్లు పైనుంచి కిందికి పడుతూ ఉంటే మేఘాలలోంచి అంతరిక్షం పయహ అన్నాడు ఆయుర్వేదంలో. అంటే ఇటు నుంచి అటు చూస్తే మధ్యన ఏం ఉన్నట్లు కనిపించదో ఈ నీళ్లు, అంతరిక్షం అంటే అది అంతరం నుండి ఈక్ష ఇటు నుంచి అటు చూడటం ట్రాన్స్పరెంట్ క్రిస్టల్ క్లియర్ వేర్ యూ డోంట్ ఫైండ్ ది క్రిస్టల్ బట్ ఓన్లీ ది అదర్ సబ్స్టెన్స్ అది క్రిస్టల్ క్లియర్ అంటే. మధ్యన క్రిస్టల్ ఉన్నదని తెలిస్తే అది క్రిస్టల్ కాదు, మధ్యన అర్థం ఉన్నది ఇందులోంచి అవతల వస్తువులు కనిపిస్తున్నాయి అని తెలిసినట్లయితే అది రైలు పెట్టెలో ఉన్న అర్థం అవుతుంది కానీ స్వచ్ఛమైనటువంటి అర్థం కాదు. స్వచ్ఛమైన అర్థం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కిటికీకి అర్థం లేదని అనుకుని రైలు పెట్టెల నుంచి టక్కని తొంగి చూసి అర్థాన్ని బుర్రగొట్టుకుంటారు, అలా ఉంటుంది. ఈ మనలో ఉన్నటువంటి ఈ పరాప్రకృతి అది ఉన్నట్లు మనకు తెలియదు. ఎంచేతంటే అది క్రిస్టల్ క్లియర్ శుద్ధ స్ఫటిక సంకాశం స్వచ్ఛమైనటువంటి స్వరూపం కనుక అది ఉన్నట్టు తెలియకపోవటమే దాని నిర్మలత్వానికి చిహ్నం. నిర్మలత్వం కాకపోతే అది ఉన్నట్టు మనకి తెలిసి ఉండేదే. మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వేరువేరుగా వర్తించుట జీవించుట అనేటువంటిది ఆ నిర్మలత్వం నుండి డీవియేట్ కావటం వల్లే. లేకపోతే మనం ఎవరికి వాడు గుర్తుంటాం కానీ ఎవరి ఉద్యోగాలు వాడు చేసుకుంటాం కానీ ఐడెంటిటీ కాన్షియస్నెస్ అనేటువంటిది మనలో ఉండి ఉండేది కాదు. అందరూ పరబ్రహ్మ స్వరూపాలుగానే ఉండేవాడు. అలాంటప్పుడు పరబ్రహ్మ స్వరూపాలు ఉండవు, పరబ్రహ్మ స్వరూపము ఉంటుంది. అప్పుడు స్వరూపము కూడా ఉండదు, పరబ్రహ్మ ఉంటాడు. ఎందుకంటే స్వరూపం అనేది తనకంటే వేరుగా చూసుకునే కంటికి సంబంధించిందో చెవికి సంబంధించిందో తప్ప ఎంత స్వా అనే పదంతో దాన్ని పెట్టి రుద్దినా రూపము అనేటువంటిది ఆబ్జెక్టివిటీకి సంబంధించినటువంటిది కనుక శ్వేతరము భిన్నము అంటే అనన్యము అనే స్థితి మాత్రం కాదు అన్యము అనేటువంటి స్థితిలోకి వస్తుంది. ఈ అన్యము అనేటువంటి స్థితి అంతా కూడాను అవరా ప్రకృతికి సంబంధించినది. పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశములు మనస్సు బుద్ధి అహంకారము అనేటువంటి వాటితో చేయబడినటువంటి ఒక రకమైన పిండి ముద్ద లాంటిది, పిండి వంట లాంటిది, వంటకము లాంటిది. కానీ ఇక్కడ ఏమని ధ్యానం చేయమంటున్నాడు, ఈ మొత్తం ప్రకృతి అంతా కూడాను నా నుండి వర్తిస్తూ ఉన్నది, నా ఎందు వర్తిస్తూ ఉన్నది. అలా వర్తించడమే నా ప్రకృతి కానీ ఇలా వర్తిస్తూ ఉండటం అనేటువంటిది వర్తిస్తున్న ప్రకృతి అంతా నా ప్రకృతి కాదు, నా ప్రకృతి నుండి వచ్చినటువంటిది. నా ప్రకృతి నుండి ఇలా ప్రవర్తిస్తూ ఉన్న వివిధ విధములుగా ప్రవర్తిస్తూ ఉన్న ప్రకృతి వచ్చినది అని ధ్యానం చేయమన్నాడు. ఎలా వచ్చింది, దీంట్లోంచి అది ఎలా వచ్చింది, 100 రూపాయల నోటు మారిస్తే 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు రూపాయి కావాలా 1/2 రూపాయి ఎలా అయితే వస్తున్నాయో ఇవన్నీ 100 రూపాయలలోని భాగములే. కానీ ఏది కూడా 100 రూపాయలు కావటానికి కావాల్సిన సామర్థ్యం లేదు. అలాగే నాలోంచి వస్తూ ఉన్నటువంటి ఉత్తమ ప్రకృతి అనేటువంటిది దైవీ ప్రకృతి, ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ, ఇది దాటడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వాడు దీంతో భాగం కనుకనే దాటడానికి ఎవరికి చేత కాదు. ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వాడు సర్వాంతర్యాముగా ధ్యానం చేస్తే దాటటానికి వీలున్నది. అందుకనే మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే, ఎవరైతే నన్ను శరణాగతి చెందుతున్నారో వారు ఈ మాయాన్ని దాటుతున్నారు అనటానికి ధ్యానం ఎలా చేయాలో ఉపాసన ఎలా చేయాలో అతి ఉత్తమ రాజయోగ మార్గమే 9వ అధ్యాయం రాజవిద్య రాజగుష్యము దాని ప్రత్యేకత. నా యందు ఈ సమస్త చరాచర జీవులు ఉన్నారు అని అనుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను అన్నటువంటి వాడు పరబ్రహ్మముగా ఉంటాడు కానీ అనుకుంటున్న వాడుగా మిగిలిపోడు. అది ఈ సాధనలో ఉన్నది. అది తెలియక అవజానంతి మాం
మూఢాం మానుషీం తనుమాశ్రితం మూఢా పరం భావమజానంత మమ భూతమహేశ్వరం. ఈ పరప్రకృతి ఉన్నది అనేటువంటి సంగతి తెలియక, నా ప్రవర్తన వేరుగా ఉంటుందనే తెలియక, ఎవడి ప్రవర్తన వాడు తెలుసుకుని ఇది నేను అని కరిగిపోయేటప్పటికీ ఇన్ని మనసు గడ్డలు నీళ్లుగా కరిగిపోతే ఇంకో గ్లాసులో రెండో మూడో నాలుగో నీళ్లు పోయటానికి వీల్లేదు. పోస్తే నీళ్లే ఉంటాయి, కానీ రెండు నీళ్లు మూడు నీళ్లు నాలుగు నీళ్లు ఉండవు. కానీ మంచుగడ్డలుగా కట్టి ఉన్నంతసేపు రెండు మంచుగడ్డలు మూడు మంచుగడ్డలు నాలుగు మంచుగడ్డలు మీరు గ్లాసులో వెయ్యనవచ్చు, ఒకదాని నుంచి ఒకటి ఆబ్జెక్టివిటీలో ఉండను ఉంటాయి. అంతేకాక ఒక మంచుగడ్డకు ఒక మంచుగడ్డ వేసి కొడితే బద్దలవుతాయి ఉండవు. నీళ్లు ఒక నీళ్లకు ఒక నీళ్లు వేసి కొడితే బద్దలవటం ఏమి ఉండదు. మంచుగడ్డలో నీళ్ల కంటే ఏమీ లేదు వేరే, కానీ మంచుగడ్డ అంటూ నీళ్ల కంటే వేరే ప్రవర్తిస్తూ ఉన్నది. ఇలా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ప్రకృతి అవరా ప్రకృతి, నీళ్ల వంటి ప్రకృతి పరా ప్రకృతి, నీళ్ల యందు ఉన్నటువంటి అంతర్యామిని నేను, నా యందు ఈ జలములు ఉన్నాయి, ఈ జలముల యందు ఈ సమస్త అష్టవిధ ప్రకృతుల సృష్టి సమస్తం ఉన్నది అని ధ్యానం చేయమని ఇక్కడ చెప్తున్నాడు. చేసి చాలామంది ఎవరికి తగిన మంచుగడ్డగా మాత్రం వాడు ఉండి మూఢులుగా దాని యందు ప్రవర్తించి వెళ్ళిపోతున్నారు. అంటే ఐడెంటిటీ కాన్షియస్నెస్లోనే బతికి అందులోనే చచ్చిపోతున్నారు, కానీ ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్లోకి ఎవడూ మేల్కొనుట లేదు. కనుక అట్నుంచి ఇటు ధ్యానం చేయండి, ఇటు నుంచి అటు కాదు. మంచుగడ్డల దగ్గర నుంచి నీళ్ళ నిలపుకు ధ్యానం చేస్తే ఎవడూ వెళ్ళలేడు. అందుకని నా యందు సకల చరాచర జగత్తులు తిరుగుతున్నాయి అని కనిపిస్తున్నటువంటి మనుషులందరినీ కూడా నా యందు ఉన్నటువంటి అంతర్యామిత్వంలో ధ్యానం చేసిన వాడికి ఒక్కడికే ఇది లొంగుతుంది. 9వ అధ్యాయం ఒక్కటే తాళంచేది, 18 అధ్యాయాల్లో మధ్యది అయినటువంటి 9వది అటుకి ఇటుకి కూడా కాళంచెవిగా ఏర్పాటై పెట్టబడ్డది. పరంభావ మజానంత పరాప్రకృతిని తెలియనటువంటి వాళ్ళై ఎవడి అవరాప్రకృతిని బట్టివాడు ప్రకృతికి తాను బద్ధుడు అవుతున్నాడు. అంటే కుక్క బలమైనదిని గొలుస్తో కుక్కని పట్టుకున్నవాడు దుర్బలుడు అయినప్పుడు కుక్క వీణి లాగుతుంది. అలా కాకుండా పరాప్రకృతిగా నీవు ఉన్నట్లయితే కుక్కని పట్టుకున్నటువంటి నువ్వు బలమైన వాడిని గొలుస్తో కుక్క నీ చేత లాగబడుతుంది. ఈ కుక్కకి ఒక తోక రెండు కన్నులు ఒక నోరు ఇట్లా ఉన్నట్లు ఈ లాగుతూ ఉన్నటువంటి ప్రకృతి అనే కుక్కకి ఒక మనస్సు, పంచేంద్రియములు, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు మొదలైనవన్నీ ఉన్నాయి. ఉండి ఈ పరంభావం తెలియక ఆ కుక్క చేత లాక్కుపోబడుతున్నారు. ఎందుకని వాళ్ళు పరాప్రకృతి ఎందుకని పరాప్రకృతిగా కానీ ఉండటం లేదు, అవరా ప్రకృతిగా ఉంటున్నారు. వాళ్ళకి ఏం కావాలని అనిపిస్తుందో అదిగా జీవిస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం కావాలో దాన్ని చూడటం లేదు. తాము తమను తాము చూసుకుంటూ ఉన్నప్పుడు, తమ ఎందు తామున్నప్పుడు తమకు ఏం కావాలో వచ్చి తన ఎందు ప్రవేశిస్తాయి, సముద్రమునందు నదులు ప్రవేశించినట్లు. అలా కాకుండా తాను కోరిన వాటి కోసం జీవించినటువంటి వాడు పంపు దగ్గర నుంచో చెరువు దగ్గర నుంచో భుజాన పెట్టుకుని నీళ్లు మోసుకొచ్చినట్లు చచ్చినట్లు తాను మోసుకు రావాల్సిందే. నీళ్లు తాను మోసుకొచ్చేటువంటి వాళ్ళం మనం సముద్రం దగ్గరికి నీళ్లు మోసుకుని నదులు వెళ్ళి అందులో పెడుతూ పడుతూ ఉంటాయి. అదేవిధంగా పరాప్రకృతి ధ్యానం ఈ రాజవిద్య రాజగుష్య ధ్యానం చేస్తూ వెళ్ళినటువంటి వాళ్ళకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్వభావములు కానీ ప్రకృతులు కానీ వాటి ఎందు వీళ్ళు చెలించటం ఉండదు. ఎందుకంటే వీళ్ళు దాని ఎందు వర్తించటం ఉండదు. కానీ ఎదటి వాళ్ళందరూ తన ఎందు వర్తిస్తారు, కనుక తన ఎందు అంతర్యాములుగా ఉంటారు. ఎవడికి కావలసిన పని వీడు చేసి పెట్టడంలో అభ్యంతరం ఉండదు. ఎవడికి కావలసినటువంటి ప్రేమను వీడి నుండి వాళ్ళు పొందుతూ ఉంటారు. వీడు ప్రేమించటం ఉండదు, కానీ వీడు ప్రేమించకుండుట కూడా ఉండదు. ఇది ఈ రాజయోగ సాధనలో వీడి ప్రేమ యందు అందరూ పాత్రులై ఉంటారు, భాగములై ఉంటారు. అందరూ వీడి యందు అంతర్యామి యందు ఉన్నటువంటి జీవరాశులై ఉంటారు. ఈ ధ్యానం చేసుకుని ఇది తెలియకపోతే ఎవడి ప్రకృతి యందు వాడు ఉంటారు కనుక మీకు మీరుగా నాకు నేనుగా ఉంటూ ఉన్నప్పుడు ఈ ప్రకృతి స్వభావమే నా స్వభావం అని అనుకుంటూ ఉన్నప్పుడు అవరా ప్రకృతి దగ్గరికి వచ్చేటప్పటికీ మోఘాశ మోఘ కర్మాణ వ్యర్థములైనటువంటి ఆశలు పెంచుకుంటూ ఉన్నారు. నాకు ఇది కావాలి అని సంకల్పించుకుంటాడు. తనకు అది కావాల్సి ఉంటే తన దగ్గరికి వస్తుందనే రహస్యం తెలియలేకుండా ఉన్నాడు. తాను దాని దగ్గరికి కుక్కవలే వెళ్ళవలసి వస్తుంది తనకు అది కావాల్సి వస్తే. అనుక్షణం దినచర్యలో దీన్ని సాధన చేసినటువంటి వారికి తెలుస్తుంది దీని రహస్యం. నాకు ఇది కావాలంటే ఎలా వస్తుంది అని అనిపిస్తుంది మనం దరిద్రుడిగా ఉన్నంతసేపు. నాకు ఇది కావాలని అనుకోక్కర్లేదు, నాకు ఇది కావాల్సి వస్తే నా దగ్గరికి వస్తుంది అనుకుంటే మనం దాని దగ్గరికి వెళ్ళాలి. ఇది తెలియాలి.
పిల్లకి పెళ్లి చేయాలంటే దానికి కావాల్సిన డబ్బు నీ దగ్గరికి వస్తుంది, నన్ను నువ్వు నమ్మినట్లయితే అన్నాడు మాస్టర్ సివివి గారు. అది అందరికీ కూడా తెల్లారేస్తే ప్రత్యక్ష ప్రమాణమే. మన ప్రయత్నం మనం వేరే చేసుకుంటూ సివివి జపం చేసుకుందామని అనుకునే దౌర్భాగ్యులు తప్ప ఏ గురు శిష్యులైనా ఆ గురువు ఏంటంటే మన జాగ్రత్త మనం పడదాం, మన లాభాలు మనం చూసుకుందాం, మన ప్రయోజనాలు మనం చూసుకుందాం. పైనుండి వాడు మనం ఆశీర్వదిస్తూ ఉండాలంటే పైనే ఉంటాడు, కిందికి దిగిరాడు వాడు. ఏమండి ప్రాణప్రమాదంగా అవుతుందా ఏమన్నా అని అడిగాడు ఒక సివివి గారి శిష్యుడు. ఏమిటంటే అదేమిటి ఎట్లా ప్రాణప్రమాదం ఏమిటంటే మరీ ప్రమాదంగా జబ్బుగా ఉంది కదండి, ఏమన్నా అవుతుందా అని. ఏమవుతామండి ఆ మహా అయితే సివివి గారికి ఏమైందో నీకే అదే అవుతుందని చెప్పాను. ఏమైందంటే దేహం విడిచారా లేదెవరు, వారు విడిస్తే ఏం ప్రమాదం లేదు కానీ మనం విడిస్తే వచ్చిందే. మీరు మరీ ఎట్లా చెప్తారనుకుంటుంది, లేదు పర్వాలేదు నీ రోగం తగ్గుతుంది అని చెప్పమంటారు. అదేమన్నా చెప్పవలసి వస్తే నీకు నమ్మకం ఉంటే సీవీవి చెప్పాలి, కానీ నేను నీకు నువ్వు నాకు చెప్పు నువ్వు ఓదార్చుకునేదితో తెలియాలి. తెలియాలి గురు శిష్య సంబంధం అంటే ఏమిటో తెలియాలి. ఒక సివివి శిష్యులమైన మా విషయమే కాదు, ఏ గురువునకు ఏ శిష్యుడైనా ఏనాడైనా నిజమైన సంబంధం ఉంటుంటూ అది ఒక్కటే ఉన్నది, రెండవది లేదు ఇప్పుడు కూడా. కనుక మోఘాశలు ఈ పని అయితే బాగుంది అవలేదే అన్నాడు. నువ్వు నమ్ముతున్నావా నీ గురువుని? నమ్ముతున్నాను. నమ్మితే అవలేదే అనే ప్రశ్న రాదు. నీకు అవ్వాలో అవ్వకూడదో ఎవరు నిర్ణయించాలి? నీవు గనకైతే కుక్కతోటే నీ యోగాభ్యాసం నిర్ణయించేది. ఆయన గనకైతే నీకు అవలేదే అనే ప్రశ్న రాదు. అంతే జీవితంలో గురు శిష్య సంబంధం ఇది నమ్మిన వాడికే కానీ లేనటువంటి వాడికి ఉట్టి కేవలం లాంఛనప్రాయంగా ఉంటుంది. అంతకంటే ఇంకేముండదు. రైలు అందలేదు, ప్రేయర్ చేసుకుని బయలుదేరాను, దీనికి ఏమంటారు అన్నాడు. మనమేమంటాం? ఆయన అడుగు ఆయన అంటే పెడితే మధ్యలో బండి బిరేలైంది, ఎవరు చావలేదు కానీ ఊరు లేని చోట ఆగిపోయింది, మట్టి తిన్నారు జనం అంటాడు. నీకు బండి అని ఉంటే నువ్వు కూడా తినిండేవాడు, ప్రేయర్ ఏదో చేస్తున్నావు కనుక నీ అంత మనగాళ్ళు ప్రేయర్ చేసేవాళ్ళు సీని గారి తక్కువైపోతారని చెప్పి భయమేసి నిన్ను ఆపేశాడు. ప్రతివాడు దేవుణ్ణి ధ్యానం చేస్తూ మనంత మనగాడు దేవుణ్ణి ధ్యానం చేయకపోతే దేవుడికి ఒక ఓటు తక్కువ అవుతుంది అని అనుకోకూడదు. మనం ధ్యానం చేసినందువల్ల మనకు రైలు అందలేదు అంటే ఆ రైలు అందినట్లయితే ఏం కోపం ఉండి లేదో వాడికి వదిలిపెట్టేయాలి. అప్పుడు గురువుకి శిష్యుడికి మధ్య సంబంధం కానీ భగవంతుడికి జీవుడికి మధ్య సంబంధం కానీ ఏర్పడుతుంది. లేకపోతే ఒకరికి ఒకరికి మధ్య ఉన్నటువంటి పరస్పరత్వము అనేటువంటి అవరా ప్రకృతి యొక్క సంబంధముడు తప్ప ఇంకొక సంబంధములు తెలియవు. ఈ అవరా ప్రకృతి ఎందు ఒకరికి ఒకరికి మధ్య ఉన్న సంబంధములు అవి సమ్ లేదు తీసేయాలి, బంధములు మాత్రమే. సమ్యక్ బంధము కాదు కనుక బంధములు సంసార బంధములుగా ఉంటాయి, ఇది తెలియాలి. కనుక మోఘ ఆశ వ్యర్థమైన ఆశలు పెంచుకుంటూ ఉంటారు. ఈ బండి నాకు అందినట్లయితే అందరికంటే ముందు వెళ్ళి నేను పిక్చర్ బుక్ చేసుకొచ్చి నా హాల్లో రిలీజ్ చేస్తాను అన్నాడు ఆయన. హైదరాబాద్ నుంచి బయలుదేరాడు చాలా కాలం కిందట. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు పొంది వెళ్తే అక్కడ పిక్చర్ తీసుకోవచ్చు. అంటే పిక్చర్ తీసుకుంటామనే సంకల్పం తనది, ఆశీర్వచనం చేసినాడు గురువు గారు. వెడితే గురువు గారు జపంలో ఉన్నాడు, తన పిక్చర్ హడావుడు ఆయనకేం తెలుసు, బిజినెస్ వాళ్ళకేం తెలుస్తుంది, చేతస్థులు గురువులకి, బండి వెళ్ళిపోతుంది. కానీ గురువు గారిని ఆశీర్వచనం తీసుకోకుండా రైలెక్కి వెడితే పిక్చర్ రాలేమని భయంతో కూర్చున్నాడు. సరిగ్గా 2 నిమిషాలకి ఇంకా బండి బయలుదేరుతున్నాగా ఆయన జపంలోంచి లేచాడు చేతస్థుడు. లేస్తే వస్తాను సార్ ఒక మాట తథాస్తు అని పిక్చర్ కోసం అడుగుతున్నాడు, కూర్చో అన్నాడు. బండి టైం అయింది సార్, కూర్చో. లోపలికి వెళ్ళి విభూతి పట్టుకొచ్చి ఇచ్చాడు. ఏమిటో వీళ్ళని కదిలిస్తే ఇదే చేదస్థం, దూరం నుంచి దండం పెడితే సరిపోతుంది కానీ ఈ గురువుల్ని. వాడు విభూతి పట్టుకొచ్చి తెచ్చిచ్చాడు, పుణ్యకాలం అయిపోయా, మరి 5 నిమిషాలు లాగేసింది. సరే కారెక్ట్ స్టేషన్కి వేస్తే సికింద్రాబాద్ స్టేషన్లో అప్పుడే బయలుదేరింది బండి, వెళ్ళిపోయింది. కారు ఉంది కదా అది పట్టుకుని గబా 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 నెక్స్ట్ హాల్ట్కి బయలుదేరి వెళ్ళాడు. వెళితే మధ్యన లెవెల్ క్రాసింగ్స్ అన్నీ వేసేసాడు రోడ్డు ట్రాఫిక్. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది బండి. అక్కడికి వెళ్ళి పోని ఫోన్ గిర్లో పట్టుకుందాం అనుకున్నాడు, అక్కడ దాటిపోయింది.
అక్కడి నుంచి వెళ్ళి జనగామలో పట్టుకుని ఎక్కుదాం అనుకున్నాడు. భువనగిరికి జనగామకి మధ్యన బ్రిడ్జి మీద నుంచి రైలు కింద పడిపోయింది. మీరు చదువుంటారు పేపర్లలో 10 ఏళ్ల కిందట. కనుక రైలు అందటమా అందకపోవటమా తాను నిర్ణయించుకునే దౌర్భాగ్యుడికి గురువుకి ఏం సంబంధం ఉండదు. ప్రేయర్ చేసుకుని బయలుదేరిన రైలు అందలేనేదే అనే చొప్పదంత ప్రశ్న ఉన్నటువంటి వాడికి ఇంకా ఇప్పుడప్పుడే గురువుతో సంబంధం లేదు. కొన్ని జన్మలు వెయిట్ చేసి పార్ట్ పద్ధతిలో సబ్జెక్టు వారీగా వేరే వేరే పార్ట్లకు కట్టి బేసవుతారు చూడండి. అలాగే సెప్టెంబర్కి ఒక పార్టు, మార్చికి ఒక పార్టు లాగా యోగాభ్యాసాన్ని కొన్ని జన్మల్లో మెల్లిమెల్లిగా పార్ట్ పార్ట్లుగా పేసవలసి ఉంటుంది అలా చేసేవాళ్ళకి. అందుకని మోహాశయులు అంటే అవేనమాట, ఇవి లేనటువంటి వాళ్ళకి. అలాగే మోహ కర్మ అనహ, వ్యర్థములైనటువంటి కర్మములు చేసినటువంటి వాళ్ళకి. ఎన్ని బాధలు పడ్డాను, ఢిల్లీ వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, పెద్ద పెద్ద వాళ్ళని చూశాను. మా అబ్బాయికి సెలక్షన్ వచ్చేటట్లు హైదరాబాద్, ఏది ఐఏఎస్లో, మీ అబ్బాయికి ఐఏఎస్ కావాలో అక్కర్లేదో నిర్ణయించావా? నిర్ణయించలేదు. మీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళ కుర్రాడికి ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి మా వాడికి నువ్వు సెలెక్ట్ కాకూడదని అనుకున్నావు, కానీ మీ వాడికి ఐఏఎస్ కావాలో అక్కర్లేదు చూసావా? పక్కవాడు పెద్ద కాళ్ళు ఉంటే వాడు బూట్ల షాప్కి వెళ్ళి వాడి కాళ్ళకు తగిన బూట్లు కొనుక్కొచ్చుకుంటే వాడికన్నా పెద్ద బూట్లు కొనుక్కొచ్చుకున్నట్టు తెలియదు. మన కాళ్ళకు కావాల్సిన బూట్లు కొనుక్కొచ్చుకోవాలి, కానీ బూట్ల షాప్కి వెళ్ళి అవతల వాడి మీద కోపం వచ్చి షాపులో ఉన్నటువంటి అన్నిట్లోనూ మ్యాక్సిమం సైజ్ కొనుక్కొచ్చుకున్నట్టు రోగం వదిలిపోతుంది, అంతే పీడ వదిలింది. అలాంటి పనులు చేయకూడదు. మా అబ్బాయికి ఐఏఎస్ రావాలి అని కోరకూడదు. మా అబ్బాయి ఐఏఎస్ కోసం పుట్టాడా, వాడికి దీనికి తగి ఉంటున్నా లేదో చూసుకోవాలి. అంతేగాని పక్కింటి వాడికి ఐఏఎస్ వచ్చింది కాబట్టి వాడి కొడుక్కి మన అబ్బాయికి ఐఏఎస్ కాదు తెలియాలి. మోహ కర్మలు అంటే ఇలాగే ఉంటాయి. అంటే ప్రెస్టేజ్ కర్మలు అంటారు వీటిని, కాంప్లెక్స్ కర్మలు అంటారు. బంధించుకుంటూ ఉంటారు, వాటి బంధంగా ఉంటూ ఉంటాయి. 10 ఏళ్ళు సర్వీస్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో ఏదో ఉద్యోగం ఉందని పేపర్లో పడితే అప్లై చేద్దాం అనిపించింది. ఫ్రెండ్ని అడిగాడు అప్లై చేద్దాం అంటే, వస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు ఆ ఫ్రెండ్. అంటే చే ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు చెప్పదంటే ముందు అప్లై చేయ, అది అవే చేయకూడదు. అప్లై చేస్తే వాడు ఇంటర్వ్యూకి రమ్మన్నాడు. అతి ఎవరోని కష్టం వెళ్ళటమా మానటమా? ఢిల్లీకి వీడు అతి జోన్ కాస్ట్ ఇంటర్వ్యూకి వీడు వస్తే 2 నెలల జీతం బడ్జెట్ కొట్టేస్తుంది. ఇప్పుడు చేపదులు తీసుకెళ్ళాలి, తర్వాత 2 ఏళ్ళు పీక్కు చావాలి, మంచం మీద పడి తీసుకుంటాడే రోగి, అలా తీసుకోవాలి అప్పు తీసుకుంటే. సరే ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడండి. అయిన తర్వాత ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఇక్కడ జీతం 1200, అక్కడ 1300 ఇస్తామన్నారు. ఉన్న ఊళ్ళో సొంత ఇల్లు ఉన్నది, 1200 జీతం ఇస్తున్నారు. ఢిల్లీలో 1300 జీతం ఇస్తే అంటే ఇక్కడ మనుషుల్లో బతికితే అక్కడ కుక్కల్లో బతకాల్సి వస్తుంది, అంతే తేడా. దాని జనాల్లో సొంత ఇల్లుండు 1200 రూపాయల జీతం తెచ్చుకుంటూ మనుషులాగా బతుకుతూ ఉన్నాడు, ఢిల్లీలో 1300 జీతం వస్తే కుక్కలాగా బతక, కుక్క కూడా కాదు లాభం లేదు, బాగుంటుంది వీడికి. ఢిల్లీలో ఉన్న కుక్క ఇటువంటి వాడి వీడికి. అందుకని మోఘ కర్మలు అంటే ఇలా ఉంటాయి. అంటే నేల తీసి నెత్తికి పూసుకుంటాం అంటారు. అంటే ఎందుకు అప్లై చేసావు, 15 సంవత్సరాలు సర్వీస్ ఉన్నది, నీ ఫై ఆఫీసర్లకి నీకు ఏమైనా తేడా వస్తుంది, ఏమీ రాలేదు, బాగానే ఉన్నారు. నీకేమైనా ట్రబుల్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఊళ్ళో ఏమైనా అప్పులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. అయితే ఎందుకు అప్లై చేసావు అంటే చేద్దామనిపించింది, అనిపించబోతున్నాడు అది. అది ఒకటి చూసుకో, నీకేమనిపించాలో వాడు అనిపింపజేస్తాడు, కానీ నీవు అనిపించుకునేవన్నీ కూడాను కంగు కంగు అనిపిస్తాయి. గుర్రనీట వాయించినట్టుగా మొట్టికాయలు తగులుతాయి, తెలుసుకోవాలి. ఈ సాధన చేసేటువంటి వాళ్ళకి అవన్నీ కూడా శుభ్రంగా జారిపోతాయి, అనిపించటాలు ఉండవు. ఒకవేళ అప్పుడప్పుడు పొరపాటున బుర్రలో చిరాకెట్టి ఏదైనా దురద పుట్టి అనిపించినా వెంటనే మొట్టికాయ పడుతుంది. అట్లాంటివి 2-3 జరిగి అనిపించడం మానేస్తాయి. ఇంత తొందరగా మాత్రం మిగతా యోగ సాధనల విధానంలో జరగదు. అది చూడండి, మోఘాశ మోఘ కర్మాణ. ఈ పరభావము అభ్యాసం చేయలేనటువంటి వారు తమ చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రాదులందరూ కూడా తన అంతర్యామిత్వమునందు ఉన్నట్లుగా రోజు ధ్యానం చేయటం అనే రాజయోగ సాధన ఎరుగనటువంటి వాళ్ళకి మోఘాశలు గలవారు, మోఘ కర్మలు గలవారై మోఘ జ్ఞాన, మోఘమైన జ్ఞానం కూడా పుడుతుంది. ఉన్న జ్ఞానం ఏమవుతుంది, నీళ్లు పెట్టి చారు వేస్తే ఆ నీళ్లు తాగుతున్నా చారు రుచి ఉంటుంది, కానీ నీళ్ల రుచి తాత్కాలికంగా ఉండదు, మళ్ళీ డిస్టిలేషన్ చేస్తే తప్ప. ఎలా అయితే నీళ్లకి తాత్కాలికంగా ఈ చారు రుచి సంక్రమిస్తుందో నీళ్ల రుచి పోయి, అలాగా మనం ఎరకబోయి ఉద్యోగానికి అప్లై చేసేటప్పటికీ వాడు ఇంటర్వ్యూకి పిలిస్తే అప్పు తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్దామనే దుర్బుద్ధి కూడా పుడుతుంది డబ్బులు లేక.
ఒకవేళ అప్పు తీసుకుని అక్కడికి వెళ్ళినా చివరికి ఏమవుతుంది, వాడు 1100 ఇస్తా అన్నట్ట, ఇక్కడ మనకి 1000 వస్తుంది, ఇదే సుఖంలే అని అనుకుని మానేసేటువంటి కామన్ సెన్స్ పోయి నలుగురితో నువ్వు ఢిల్లీకి ఉద్యోగానికి అప్లై చేస్తానని చెప్పాను, చేశాను. ఈ నలుగురు ఎదురకుండా చనాల్లో రేపు తలెత్తుకుని ఎట్లా తెలియను ఢిల్లీలో ఉద్యోగానికి వెళ్ళకుండా మళ్ళీ మనకు మన ఊళ్ళోనే బొత్తిగా ఇక్కడ ఉండనా అనే కాంప్లెక్స్ కూడా వస్తుంది. అది మోహ జ్ఞానం అంటారు. అంటే సంథింగ్ విచ్ వి డిసైడ్ అండ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ట్రూ విత్ అస్ ఆర్ ట్రూ విత్ అదర్స్. మనం నిర్ణయం చేసేటువంటి నిర్ణయాల్లో ఇది మనకు కావాల్సిందే అక్కర్లేదే అని నిర్ణయం చేసుకున్నప్పుడు దాని ఫలితములు సీక్వెన్సెస్ వచ్చినప్పుడు దాన్ని కాన్సిక్వెన్సెస్ కింద మనం పుచ్చుకునేటప్పుడు ఏం చేస్తాం, మన కాంప్లెక్స్లు మనం దెబ్బ కొడతాయి. ఇంతో ఉద్యోగానికి అప్లై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చి మనం వెళ్ళి చేరకపోతే నలుగురు ఏమనుకుంటారు, నలుగురు కోసమే పెళ్లి చేస్తున్నా, నలుగురు కోసమే ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం చేయటం మాత్రం పెళ్ళాం పిల్లల కోసమే చేయాలి, చచ్చిన నలుగురు కోసం తన్నినా చెయ్యం. 10 రూపాయలు వచ్చినాయంటే భార్యకి పిల్లలకి తనకి ఖర్చు పెట్టుకునేందు తీసుకెళ్తాడు, కానీ ఈ 10 మంది ఏమనుకుంటారన్నాడే ఆ 10 మందికి ఎవడన్నా ఖర్చు పెడతాడా, తెలియాలి. ఇలాంటి పొరపాట్లు జరగకుండా తెలియాలి. ఇన్వాల్వ్మెంట్స్ ఇవి అంటారు. కనుక మోహ జ్ఞానం, ఇంకెవడన్నా వీడికి రాలేదు ఉద్యోగం అని చెప్పాడు అనుకోండి, అబద్ధం, మళ్ళీ అక్కడికి రాసి కనుక్కుందాం, వీడు కడుపు పంటతో చెబుతున్నాడు అనిపిస్తుంది. ఇలాంటి జ్ఞానం అంతా మోహ జ్ఞానం అంటారు. దీన్ని వ్యర్థం లేనటువంటి జ్ఞానం. పరీక్ష రిజల్ట్స్ పేపర్లో పడితే మన అబ్బాయి నెంబర్ కనపడలేదు అంటే అచ్చు తప్పు అనుభూతి అవుతుంది. మోహ జ్ఞానం అంటే అలా ఉంటుంది. ఇంకొకటి అబ్బాయి నెంబర్ కనపడకపోగానే అది అచ్చు తప్పు అయినా కూడా వెంటనే టెలిఫోన్ చేస్తాం, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యట్టండి నెంబర్ లేదే అని. మన అబ్బాయి నెంబర్ కనపడకపోతే అది అచ్చు తప్పై ఉంటుంది, మన అబ్బాయి ఫెయిల్ అవటానికి దట్స్ ఇంపాసిబుల్. అది మోహ జ్ఞానం. ఏ మన అబ్బాయి కూడా ఎందుకు ఫెయిల్ కాకూడదు, ఇంకొకటి అబ్బాయి అయినా ఫెయిల్ అవ్వచ్చు పేసవచ్చు, మన అబ్బాయి అయినా కూడా ఫెయిల్ అవ్వచ్చు పేసవచ్చు, 2 పాసిబిలిటీస్ ఇద్దరికీ ఉన్నాయి అని తెలిస్తే జ్ఞానంలోంచి అట్టే దూరం విడిపోలేదు. అవర ప్రకృతిలో ఉంటూ ఉన్నా అబద్ధాల జ్ఞానంలోకి వెళ్ళలేదు, కానీ కాంప్లెక్సుల జ్ఞానంలోకి వెళ్ళిపోతారు మెల్లిమెల్లిగా వెళ్ళి. రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఆ లోపల ఉన్నటువంటి పరాప్రకృతిలోంచి ఈ అవరాప్రకృతి కింద నీళ్లు దిగి వచ్చాక ఇది ఎందులో కషాయం పెడితే ఆ రుచి వస్తుంది. రాక్షసమైనటువంటి రుచిలో కషాయం పెట్టి తీసారనుకోండి రాక్షసమైన రుచితోనే ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ వేశారనుకోండి పులుసులో, అందులో నువ్వు నీళ్లు అని ఏమీ లేదు, కారం పుడుతుంది తప్ప నాలుగు నీళ్లు పుడుతుంది అని ఉండదు పులుసు. పులుసు నిండా నీళ్లే ఉన్నా కారం ఎక్కువ వేస్తే నాలుగు పులుసు నీళ్లు పుట్టదు, కారం పుడుతుంది. ఉప్పు ఎక్కువ వేస్తే నాలుగు ఉప్పగా ఉంటుంది కానీ నీళ్ళగా ఉండదు, నీళ్ళు ఎక్కువ ఉన్నా. ఇలాగా ఆసుర ప్రకృతి, రాక్షస ప్రకృతి, మోహిని ప్రకృతి అనేటువంటి 3 ప్రకృతులు చెందుతున్నారు ఎవడికి వాడు. ఆ పరాప్రకృతి అందు ఉండలేక కింద ప్రకృతిలో దిగి వచ్చి జీవిస్తున్నటువంటి వాళ్ళంతా ఇలా పొందుతున్నారు. రాక్షసి ప్రకృతి అంటే ఏమిటి, వాడికి పక్కవాళ్ళ అబ్బాయి ఐఏఎస్కి అప్లై చేశాడు వెళ్ళాడు, మా అబ్బాయి వెళ్ళాడు ఢిల్లీలో, మా ఎదుగున్న వాడు ఉంటే ఏం చేస్తానంటే పక్క వాళ్ళ అబ్బాయికి ఇంటర్వ్యూ కార్డు ఆ డేట్ ప్రకారం రాకుండా అక్కడ అడ్డగిస్తాం, పోస్ట్ మ్యాన్ ఎవరన్నా పట్టుకుని ఒక్కొక్కప్పుడు. అది రాక్షసి ప్రకృతి అని అంటే దట్ యు ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ ఇట్. వాడు ఐఏఎస్లో సెలెక్ట్ అవ్వాల్సి ఉంటే వాడికి వస్తుంది, కానీ నువ్వు పోస్ట్ మ్యాన్ పట్టుకుని వాడి ఇంటర్వ్యూ కార్డు చింపించడం అనేటువంటిది దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దొంగ వచ్చినప్పుడు అరిచిన గాడిదలాగా నీకు దానికి పెనాల్టీ ఉంటుంది. కుక్కరిస్తే పర్వాలేదు కానీ దొంగ వస్తే గాడిద ఇస్తే చావుగొట్టేటో నిద్రాభంగం అయిందండి. ఇది రాక్షసీ ప్రకృతి అంటారు. అలాగే ఆసురీ ప్రకృతి అని ఒకటి, ఆసుర ప్రకృతి అనమాట. ఎదటివాడు ఏదైనా పొరపాటు ఉంది తప్పు చేశాడు అని కానీ వెంటనే 10 మందికి చెప్పటం వీడికి వీడు ఇలా చేశాడని. మనం చేసింది కూడా అలా చెబుతున్నాం, ఎందుకు చెప్పాం, ఎదటివాడు చేసింది 10 మందికి చెబుదాం అనేటువంటి బుద్ధి ఉంటే ఆసుర ప్రకృతి అవుతుంది. మనం చేసింది ఎవరికి తెలియకుండా దాచుకుంటే దాన్ని మోహిని ప్రకృతి అవుతుంది. 3, అదే మిస్టేక్ మనం కూడా చేసాం. మిస్టేక్ ఏమిటండి, మిస్టేక్ అంటారా, ఇది కాదు బ్యాంకులో పాప రాంగ్ పేమెంట్ ఇచ్చాక ఎవడ ఇస్తే వాడు ఆఫీస్లో ఏదో ఎంక్వైరీ చేసుకుంటున్నారు వాళ్ళు, వాడికి ఇంకా ఏమేమి తప్పు చేశావు అని అనలే. ఫ్రెండ్ వచ్చి అంటాడు ఒళ్ళు పొగరా రాంగ్ పేమెంట్ ఏమిటి తెలిసే చేశాడు. నిర్ణయించే వాళ్ళు వేరే ఉన్నారు, ఎంక్వైరీ వస్తున్నారు,
ఎంక్వైరీ వాడు పెద్ద లెక్క ఏమిటో నేను చెబుతా వినంటాడు. వాడిని ఎరుగునవాడు అది కాదురా, వాడు చేసింది తక్కువ రైతు. వాడి పైన ఎంక్వైరీ బెంగళూరు నుంచి వస్తున్నారు బ్యాంకు వాళ్ళు, వాళ్ళు కదా నిర్ణయించేది నీకు నాకు ఎందుకు అంటాడు దైవీ ప్రకృతి ఉన్నవాడు. కానీ ఆసురి ప్రకృతి ఉన్నవాడు, మోహిని ప్రకృతి ఉన్నవాడు వీడు ఏం చేస్తాడంటే ఏం ఎందుకు ఇస్తాడు రాంగ్ పేమెంట్, కావాలనే చేసి ఉంటాడు. కావాలనే చేశాడు, ముందు కావాలనే చేసి ఉంటాడు అంటాడు, తర్వాత కావాలనే చేశాడు అంటాడు. నీకు ఎట తెలిసే అని అడుగుతాడు, అతను ఎట తెలుసు ఒక అబద్ధాలు కథ కల్పించి చెబుతాడు. ముందు కమిట్ అయ్యాడుగా వాడ, అందుకోసమే చేశాడని ఎందుకు చెబుతున్నానంటే అని ఒక కథ చెప్పేస్తాడు. ఇదంతా కూడాను ఎందుకు చేశాం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు చేసామో ఆన్సర్ ఉండదు. అదే తాను రాంగ్ పేమెంట్ చేశాడు అనుకోండి, నేనే చేశాను అనుకోండి, కస్టమర్ చేయాలకే బ్యాంకు ఎవడు ఇవ్వడనుకోండి, తన కస్టమర్ చేయాల సంగతి తెలిస్తే బ్యాంకు ఉద్యోగం చచ్చినా ఇవ్వడు ఎవడు, అందులో క్యాష్ దగ్గర అసలు ఇవ్వడు. ఒకవేళ ఎవడన్నా వీడికంటే తెలివి తక్కువ ఇచ్చాడు అనుకోండి, మన ఆచార్యులు కూడా పోనీ ఎవడు ఎవడు కులం వాడికి ఉద్యోగం ఉంచుకోవాలి కదా, ఈ రోజుల్లో ఆచార్య గారికి కదా అని ఇచ్చాడు అంటే ఇస్తే ఏదో రాంగ్ పేమెంట్. సామాన్యంగా రైట్ పేమెంట్ జరగదు, ఎప్పుడో లేరు కదా అప్ప. రాంగ్ పేమెంట్ మొదటి జరిగితే వెంటనే పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే ఆచార్య గారు కానీ తన గురించి ఏమనుకుంటాడు, పాపం మనకేం తెలియదు అని చేత మనం రాంగ్ పేమెంట్ చేసేసాం. ఏం మొన్న వాడేవాళ్ళ గురించో చేసినప్పుడు ఇలా అనుకోవద్దా, అక్కడ ఉంటుంది రాక్షసీ ప్రకృతి కాక ఆసురీ ప్రకృతి కాక మోహిని ప్రకృతి మూడవది అన్నాడు. మోహిని ప్రకృతి చాలా మధురంగా కూడా ఉంటుంది తమాషగా, అది తెలిసినటువంటి వాళ్ళు. వాసుదేవమూర్తి ఒక ఊరికి ఒక గురువు వేషం వేసుకొచ్చాడు ఒక మాట, వాసుదేవుడే అన్ని రూపాలు కదా, వచ్చి ఎవడో గృహస్థింతో దిగాడు. మా చిన్నప్పుడు గుంటూరులో జరిగిన కథయే, మీరు కొందరికి తెలిసి ఉంటే క్షమించండి కోపడకండి. ఇది ఈ కథ దిగి జపం చేసుకున్నాడు, గయ్యని జపం చేసి రెండు మీ ఇంట్లో కొంచెం బంగారం రెండు చిన్నాలు ఉంటే తూకం వేసి ఇవ్వండి అండి. పెద్దవాడు అడుగుతున్నాడు ఏదో కొన్ని రెండు చిన్నాలు బంగారం ఇస్తే పుణ్యం వస్తుందని ఇచ్చాడు. జపం అయ్యాక నాలుగు చిన్నాలు బంగారం తీసి ఇచ్చాడు పొట్లంలోంచి, వెంటనే తగిలి తగిలేటప్పటికీ మర్నాడు పక్కన చేరాడు శిష్యుడు. సార్ రెండు చిన్నాలు ఇస్తే నాలుగు చిన్నాలు ఇచ్చింది ఏమిటంటే అది రాజరాజేశ్వరి యంత్రంగా స్వర్ణాకర్షణ భైరవ అని మంత్రం ఉంది అక్కడ, దాంతో నువ్వు మనం ఎంత పెడితే దానికి డబుల్ వస్తుంది అన్నాడు బంగారం. వెంటనే మోహిని ప్రకృతి అంటే లూజింగ్ ఎవర్ హెడ్ అంటే కామన్ సెన్స్ అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసి స్పెషలైజేషన్ అనే సెన్స్ వస్తుంది. వచ్చి వెంటనే ఈ నన్ను ఈ శిష్యుని తీర్థయాత్ర అది ఒడవడం అన్నాడే అలాగా వీడు వీడిని అడిగాడు, తీర్థయాత్ర కాకుండా స్వర్ణయాత్రాపురుణి నేనే వచ్చాడు అని. మా ఆవిడ గదులు ఆవిడ చదవే ఆవిడ మెళ్ళవి ఒక కొంతసేపు ఒక 24 గంటలు మంగళసూత్రం కూడా తీసేసి పశువుతో మొగడు. నా ఆరోగ్యం ప్రత్యేక బాగానే ఉందని చేత మంగళసూత్రం మామిడి తీసినా పర్వాలేదు, తీసి ఇవన్నీ ఇస్తా అక్కడ పెడితే డబుల్ వస్తుందా అంటే మనం పెట్టిన దాంట్లో పెట్టినాయో అన్నాడు వచ్చిన వసుదేవమూర్తి. సరే అప్పుడు ఇచ్చా ఎన్నాళ్ళలో వస్తుందంటే 7 రోజులు మనం కొండలో పెట్టి తిని ఏర్పాటు చేయాలి. సరే అక్కడ పెడుతూ అన్నాడు, సార్ మా బ్రదర్ ఉన్నాడు వాడింటే కూడా అంటే ఇంకో భార్య